హాయ్ అండి. మనందరికీ ఎంతో ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ దేనికి ఇస్తారు మీరు? నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఇస్తాను. మరి దాన్ని హోటల్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూద్దామా? మరి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మనము ముందుగా రైస్ని ఉడికించుకుందామండి. ఈ ఫ్రైడ్ రైస్ అనేది నార్మల్ రైస్తో కన్నా బాస్మతి రైస్ తోటే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఉడికించుకుంటున్నాను. ఆ ఉడికించుకోవడానికి నార్మల్ రైస్ కన్నా ఈ బాస్మతి రైస్ని కొద్దిగా డిఫరెంట్గా ఉడికించుకుంటారు. మరి దాన్ని ఎలా చేయాలో చూడండి. ఒక బౌల్లో ఒక 1 లీటర్ నుండి 1.5 లీటర్ వరకు వాటర్ పోసాను. అది బాగా మరిగిన తర్వాత బాస్మతి రైస్ని 1/2 అవర్ పాటు నానబెట్టి ఉంచుకున్నాను. అది వాటర్ మరిగిన తర్వాత బాస్మతి రైస్ని వేసుకొని అందులోనే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. అలా వేసుకోవడం వల్ల బాస్మతి రైస్ కదా ఉడికించుకుంటున్నాం, అది స్టిక్కీనెస్ లేకుండా చాలా పొడి పొడిగా అయ్యేలాగా ఫ్రైడ్ రైస్కి చాలా చక్కగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కూడా అదే విధంగా ఉడికించుకోండి. ఇది నార్మల్ రైస్ కన్నా 1-3 మినిట్స్ ముందుగానే మనము ఈ రైస్ని పొయ్యి మీద నుండి దించుకోవాలి, లేదంటే ముద్దగా అయిపోయేలా ఉంటుందండి. ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ముద్దలాగా అయిపోతుంది. ఈ ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉంటేనే రైస్ అనేది చూడడానికి, అలాగే తినడానికి, అలాగే టేస్ట్లోనూ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు 1-3 మినిట్స్ ముందుగానే ఈ రైస్ని వాటర్ని స్ట్రెయిన్ చేసుకోండి. ఇది హోటల్ స్టైల్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీరు బాస్మతి రైస్ని ప్రిఫర్ చేయడం చాలా మంచిదన్నమాట. చూసారా, పూర్తిగా ఉడకలేదు అలాగని గట్టిగా లేదు. ఈ స్టేజ్లో ఉండగా మీరు వాటర్ని స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా ఉంటే మనకి ఫ్రైడ్ రైస్కి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అన్నమాట. ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా మనము ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ కూడా పోసుకొని కొద్దిగా హీట్ ఎక్కనివ్వండి. అందులో మనము 3 ఎగ్స్ వేసుకుంటున్నానండి నేను. మీరు 2 అయినా వేసుకోవచ్చు, 4 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ని పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ని తీసుకున్నానండి. ఆ 3 ఎగ్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేవి బాగా ఎర్రగా కాకుండా మీడియంగానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎర్రగా వేగిపోతే మరీ గట్టిగా అయిపోతుందండి ఎగ్. మీడియంగా ఫ్రై చేసుకున్నట్లయితే సాఫ్ట్గా ఉండి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. కాబట్టి దీనిని మీరు మీడియంగా ఫ్రై అవ్వగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసుకొని కొద్దిగా హీట్ ఎక్కినొచ్చి అందులోనే కొన్ని చిల్లీ ముక్కలు వేసుకోవాలండి, గ్రీన్ చిల్లీస్. దీనివల్ల ఘాటుగా బాగుంటుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. అందులోనే కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకొని 2 మినిట్స్ వేపుకున్నట్లయితే దాని పచ్చివాసన పోయి మెత్తబడుతుందండి ఆనియను. అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. అందులోనే కొద్దిగా క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. దాన్ని కూడా 1-2 మినిట్స్ వరకు మీరు ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చివాసన పోతుంది. తర్వాత అందులోనే సన్నగా తరిగిన బీన్స్ని కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల కూరగాయలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవైతే చూడడానికి కలర్ఫుల్గా బాగుంటుందని ఇవన్నీ వేస్తున్నాను. మీరు క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇంకా క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆ 2 వేయలేదండి, నా దగ్గర రెడీగా లేవని. నేను బీన్స్, క్యారెట్ ఒకటే వేసాను. ఇంకా మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత చిన్న కప్పు చిల్లీ సాస్ వేసానండి, గ్రీన్ చిల్లీ సాస్ని. అది కూడా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, నెమ్మదిగా అందులో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. అంటే మనం వేసుకున్న ఈ వెజిటేబుల్స్ అవి కూడా మన రైస్కి మిక్స్ అయ్యే విధంగా మీరు ఫస్ట్ ఫ్రై చేసుకోండి.
ఇలా ఈ రైస్ మొత్తం మిక్స్ అయిన తర్వాత అందులో సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఒక అర టీ స్పూను సోయా సాస్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మీరు ఇదే టైంలో గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలండి. నేను వేసే వీడియో ఎక్కడో మిస్ అయిందండి, అందుకే చూపించలేకపోతున్నాను. ఇలాగా ఒక 5 to 6 మినిట్స్ వరకు మీరు బాగా ఫ్రై చేసుకోవాలండి రైస్ని, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, వాటిని కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకున్నట్లయితే వేడివేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టేనండి. మీరు రెస్టారెంట్కి వెళ్ళి తీసుకొని తినే కన్నా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే రైస్ అండి ఇది. మీరు బాస్మతి రైస్నైనా యూస్ చేయొచ్చు, లేదంటే నార్మల్ రైస్ని కూడా మీరు ఇంట్లో యూస్ చేసుకొని ట్రై చేయొచ్చు. దీనిలోనే డెకరేషన్ కోసం అలాగే టేస్ట్ కోసం కొద్దిగా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నానండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మంచి కామెంట్ని కూడా పెట్టి నా వీడియోస్ని సపోర్ట్ చేయండి.